లూకా సువార్త 14వ అధ్యాయము లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనము వరకు పిలవబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిన్నెవరైనను పెండ్లి విందుకి పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగితవు అయితే నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పైచోటికి రమ్మని పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పాను దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక హల్లెలూయా హల్లెలూయా చిన్న ప్రార్థన వాక్యం కొరకు చేద్దాం కృపా సత్య సంపూర్ణుడా వాక్య స్వరూపుడా నీ కొందనాలు ఈ భూమి మీద మీరు శరీరధారిగా సంచరించుచు సార్వత్రిక సంఘం అంతటికి యుగాంతము వరకు అవసరమైన ఇదిగోనైనా సబ్జెక్ట్ అంతటిని కూడా అంశమంతటిని కూడా ఉపమాన రూపంలో మీరు వివరించి ప్రకటించి ఉన్నారు ఆ విషయాలు మేము ఒక్కొక్కటిగా ధ్యానిస్తుంటుంటుడుగా ఇదిగోనైనా ఈ వారము కొరకు మీరు ఏర్పాటు చేసిన ఉపమానం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడి మాత్రను బలపరిచి చక్క చేయమని యేసు నామమున స్తుతిస్తున్నాను తండ్రి ఆమేన్ పాటలు పాడి తర్వాత సాక్ష్యాలు చక్కగా చెప్పారు సాక్ష్యాలు చెప్పిన ఇద్దరు సహోదరుల కొరకు ప్రార్థన చేయండి రామ ఆంజనేయులు ఒకవేళ వచ్చే సాటర్డే వెళ్ళిపోతే సరిగ్గా గుర్తుపెట్టుకుని 4 వారాలకు మరలా మన మీదకి వచ్చేయాలి అది మీ ప్రార్థన హల్లెలూయా డిజెఎస్ దినకరణ గారు ప్రార్థన గురించి ఒక మాట చెప్పారు చాలామంది క్రైస్తవులు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారట కానీ వాడి అవసరానికి వాడు ఎంత బాధతో ఎంత దిగులుతో ఎంత పట్టుదలతో ప్రార్థిస్తాడో అంతగా ఎదుటివాడు కొరకు ప్రార్థన చేయలేరు అర్థమైందని చెప్పింది అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు అంటే ఎదుటి వాళ్ళ కొరకు పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు వారికంటే ఎక్కువ ఆశీర్వాదం మనకే వస్తుంది మళ్ళీ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబుని ఆశీర్వదించాడు హల్లెలూయా కనుక ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు సరే దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలను మీకు ఈరోజు చెబుతాను లూకా సువార్త 14వ అధ్యాయములో 4 ఉపమానాలు ఉంటాయి లూకా సువార్త 14వ అధ్యాయంలో 4 ఉపమానాలు ఉన్నాయి మీరు గమనించండి లూకా సువార్త 12వ అధ్యాయము 13, 14, 15, 16 అధ్యాయాలు అన్ని ఉపమానాలే 18వ అధ్యాయం కూడా ఉపమానమే కదా మత్తయి సువార్త లూకా సువార్తలో మనకు ఉపమానాలు ఎక్కువ కనబడితే మత్తయి సువార్తలు ఇంకా ఎక్కువ కనబడతాయి ఈ అధ్యాయములో 4 ఉపమానాలు ఉన్నాయి 3 ఉపమానాలు ఒకే సందర్భములో ఒకేసారి చెప్పాడు ఒకే ఇంటిలో 3 ఉపమానాలు చెప్పాడు అన్నమాట ఆ 3 ఉపమానాలు కూడా విందు కొరకే చెప్పాడు ఇక్కడ ఈ ఉపమానం ఎందుకు చెప్పబడిందంటే ఒకరోజు విశ్రాంతి దినమున అనగా ఇస్రాయేలీలకు విశ్రాంతి దినము శనివారం రోజున పరిసయ్యలలో అధికారి ఇంటిలోనికి ఒక విందు జరుగుతుంది అది ఏ ఫంక్షన్ ఇక్కడ రాయబడలేదు కానీ బైబుల్ పండితుల ప్రకారముగా అది పెండ్లి విందని
భావిస్తారన్నమాట. ఎందుకంటే బైబిల్లో పెండ్లు విందుకే ఎక్కువగా కనబడుతుంది, కానీ ఎక్కడ బర్త్డే విందులు చేసుకున్నట్లు కానీ ఇంకా వేరే వేరే ఫంక్షన్లు ఉంటాయి కదా, ఇల్లు కట్టుకునేటప్పుడు పెట్టుకునే భోజనాలు కానీ అలాంటి సందర్భం అయితే ఇది కాదు. కాబట్టి బైబిల్ పండితుల ప్రకారముగా అది ఒక పెండ్లై ఉంటుంది అనుకుంటున్నారు. ఒక పరిసయ్యని అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళి మొదటి వచనం మనం చూస్తే ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండరు. యేసు ప్రభు ఆ పెండ్లి విందుకి, లేదంటే ఆ విందుకు పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత యేసు ప్రభువును చూసి అందరూ ఆయన ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చాడు అనే ఒక ఆలోచన ఉంది. వాళ్ళు ఎలాగో ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ జలదొర రోగము కలిగిన ఒకడున్నాడు. అతన్ని స్వస్థపరచడానికి ముందు విశ్రాంతి దినమున ఈ రోగిని స్వస్థపరచొచ్చా అని అడిగాడు ప్రభు. దానికి ఎవరు ఏమి మాట్లాడలేదు. యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచి మీలో ఎవరికైనా గాడిద ఉండి అది గోతులో పడితే విశ్రాంతి దినాన్ని తీస్తారా తీయడాని ఒక ప్రశ్న వాళ్ళకి వేశాడు. వారికి కూడా దానికి సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో ఆ విందులో కొంతమంది అగ్రస్థానంలో కూర్చోవాలని ప్రయాసపడుతున్నారన్నమాట. అంటే ఎవరికి వారు మంచి సీట్లో కూర్చోటానికి, ఉన్నతమైన సీట్లో కూర్చోటానికి ప్రయాసపడుట యేసు ప్రభువు చూచి వారికి ఈ ఉపమానం చెప్పాడు. అంటే ఆ పెండ్లి విందులో మీరు గమనిస్తే ఏముందో మీరు ఆలోచించండి. హై క్లాస్ వాళ్ళకి ఒక పక్క వేశారు, లో క్లాస్ వాళ్ళకి ఒక పక్క సీట్లు వేశారన్నమాట. నేను షిప్లో పనిచేస్తుంటుంటాను. ఒక్కోసారి యాంకరేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ షిప్స్ ఆఫీసర్స్ క్యాంటీన్ మెస్ రూమ్ ఒకటి ఉంటుంది, క్రూ మెస్ రూమ్ ఒకటి ఉంటుంది సపరేట్గా. అంటే వర్కర్స్కి వేరేగాను ఆఫీసర్స్కి వేరేగా ఫుడ్ ఉంటుంది. క్యాంటీన్స్లో కూడా కొన్ని క్యాంటీన్స్లో మనం చూస్తే ఆఫీసర్స్కి ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకంగా అధికారులలో ఒకనింటికి అంటాను, పరిసయ్యలోనే ఒక అధికారి అతని ఇంటిలో ఈ ఫంక్షన్ అంటే చాలామంది అధికారులు అక్కడికి వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారన్నమాట, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి తగ్గట్టుగా అన్ని మంచి భోజన ఏర్పాటు జరిగింది, మంచి సీటింగు అన్నీ ఉన్నాయి. అక్కడ కూర్చోడానికి ఒకరికొకరు ప్రయాసపడుతున్నారన్నమాట. తాపత్రయపడుతుంటే యేసు ప్రభు చూసి ఈ ఉపమానము వారికి చెప్పాడు. ఏమని చెప్పాడు ఆ ఉపమానం మనకు తెలుసు. మీలో ఎవడైనాను ఉన్నతమైన స్థానంలో కూర్చోటానికి, పైకి పోయి కూర్చోటానికి ప్రయత్నించి అక్కడ కూర్చున్న తర్వాత మీకంటే గనుడైన వాడు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు అతనికి చోటి మూను ఆ వెనక్కిళ్ళు కూర్చంటే నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది. కాబట్టి వెనక్కొచ్చి కూర్చో, అప్పుడు నిన్ను ఎవరైనా దగ్గరకు వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఈ పై చోటుకి వెళ్ళి కూర్చొని ఈ ప్లేస్ అది అని చెప్తే అప్పుడు నీకు ఘనత కలుగును అని అన్నాడు. మనం ఆ మాటని మరి కొంతమంది అయినా వెనక్కొచ్చి కూర్చున్నారో లేదో మరి నాకు తెలియదు. ఉపమానం ఎందుకు చెప్పాడంటే దాని కొరకు చెప్పాడు. ఇక్కడ సీటు కొరకు ప్రయాసపడుతున్నారు కొంతమంది. రెండో ఉపమానము 12-14 మనకు కనబడుతుంది. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయున్నప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయినప్పుడు బేదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువుము, నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు ఒగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాడు. ఈ విందులో ఇంకొక విశేషం ఉంది ఏంటంటే ఆయన లెవెల్కి తగ్గట్టుగా అందరినీ పిలుచుకున్నాడు. బంధువుల్ని ధనవంతుల్ని గొప్ప గొప్ప వారిని ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలుచుకున్నాడు. కానీ ప్రభు ఇక్కడ పేదవారిని కూడా ఇన్వైట్ చేయి అని ఇంకొక ఉపమానం చెప్తుంది. అదే ఇంట్లో మూడవ ఉపమానము 15 ప్రారంభమవుతుంది. ఆ భోజనాలు కూర్చొని భోజనం చేస్తూ ఒక్కొక్కరు పోతకబుర్లు ఆడుకుంటుంటారు కదా,
ఒక్కొక్కరు మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ ఒక ఆయన అన్నాడు అసలు దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడండి అని అన్నాడన్నమాట 15వ వచనంలో ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని ఏ మాటలు విని యేసు ప్రభు చెప్పిన మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని చెప్పాడన్నమాట అప్పుడు యేసు ప్రభు అతనికి కూడా ఉపమానం చెప్పాడు బానే చెప్పో బాబు దేవుని రాజ్య భోజనానికి అసలు నువ్వు రావని చెప్పాడు అక్కడ అసలు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఎవరు కూడాను ఆకాశమందు జరగబోయే పెండ్లి విందులో రారు అని మనం ముందే 22వ అధ్యాయం మత్తయి సువార్తలో నుంచి చెప్పాం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పెండ్లి విందు పెండ్లి వస్త్రం అని మెసేజ్ చెప్పాను కదా అదే ఇక్కడ కొద్దిగా అటు ఇటుగా ఉంటదన్నమాట సందర్భం వేరు చెప్పిన సందర్భ వేరు వేరు ప్లేసుల్లో ఒకే ఉపమానాన్ని చెప్పాడు కానీ డిఫరెంట్ గా చెప్పాడు కొంచెం కానీ అంశం అయితే అదే సో ఈ మూడు ఉపమానాలు ఒకే ఇంటిలో యేసు ప్రభు చెప్పారు ఈ మూడు ఉపమానాల్లో రెండు చిన్న ఉపమానాలు మొదటి రెండు ఉపమానాలు మనం ధ్యానం చేద్దాం మూడో ఉపమానం మనకు అవసరం లేదు ఆల్రెడీ మత్తయి సువార్తల ఉపమానాన్ని వివరించుకున్నాం కాబట్టి ఈ మొదటి ఉపమానంలో మనం నేర్చుకోదగినది ఏముంది పెద్ద అంశం ఏమీ లేదు అందులో ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే మనకు మనం తగ్గించుకోమని చెప్తున్నాడు హెచ్చించుకోవద్దని చెప్తున్నాడు అంతే కాబట్టి తగ్గింపు జీవితం కొరకు ప్రయాస పడటానికి ఈ వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నాం మనం ఇక్కడ గమనిస్తే పెండ్లి విందులో అగ్రపీఠము అగ్రస్థానములో కూర్చోవాలని ఉన్నతమైన పై స్థలంలో కూర్చోవాలని ప్రయాసపడుతున్న వారిని యేసు ప్రభు చూచి ఈ ఉపమానం చెప్పినప్పుడు క్రైస్తవ సమాజములో క్రైస్తవ సంఘాలలో ఎవరికి వారు నేనే గొప్ప అని అనుకున్న వారిని చూసి యేసు ప్రభు ఏం చెప్పడా ఖచ్చితంగా చెబుతాడు భోజనం దగ్గరే నువ్వు ఉన్నతమైన స్థలాన్ని కోరుకునేటప్పుడు ఆయన నిర్మించుకున్న సంఘం ఆయన రక్తము చేత కొన్న సంఘంలో పదవుల కొరకు ఉన్నతమైన పోస్టుల కొరకు ప్రయాసపడితే ఉన్నతమైన బిరుదుల కొరకు ప్రయాసపడితే కూడా ఈ ఉపమానం మనకు వర్తిస్తుంది అది మొదట మనం గమనించుకోవాలి ఈనాడు క్రైస్తవ సమాజంలో లేదా క్రైస్తవ సంఘాల్లో ఎవరికి వారు నేను సింహాన్ని నేను పులులను పోల్చుకుంటున్నాను తెలుసా కొన్ని యూట్యూబ్లో మెసేజ్లు వింటుంటే నాకు పిచ్చొచ్చేస్తుంది అనమాట అసలు వీళ్ళు క్రైస్తవులైనా అని డౌట్ వస్తుంటుంది ఒకసారి నేను సింహం అంటాడు ఒక ఆయన ఏమో నేను పులిని అంటున్నాడు ఒక ఆయన డైరెక్టర్గా అయితే నువ్వు సింహానం అయితే నేను వేటగాడిని అంటున్నాడు అంటే అసలు తగ్గించుకునేది ఎక్కడా కనబడట్లేదు ఎన్నో ఆత్మీయ మర్మాలు ఎరిగిన పౌలు ఆత్మ సంబంధమైన సంగతులు ఎరిగిన పౌలు క్రీస్తు కొరకు శ్రమపడిన పౌలు క్రీస్తు కొరకు అనేక సార్లు ఆయన దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు పస్తులు కలిగి ఉన్నాడు ఆస్తును వదులుకున్నాడు బంధువులను వదులుకున్నాడు అందరిని విడిచిపెట్టేశాడు ఆయన డిగ్రీని చింపబడేశాడు అంత త్యాగముగా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పౌలు ఎప్పుడు కూడా నేను సింహానని చెప్పుకోలేదు ఆయన నేను పులినని చెప్పుకోలేదు వేటగాడినని చెప్పుకోలేదు కానీ అంత్య జన్మలో అపాయకరమైన కాలములు వచ్చినాయని బైబుల్లో చెప్తుంటే నేను ఏదనుకునేవాడిని కానీ ఇప్పుడు ఈ సంగతులు వింటుంటుంటే ఒకడు పులి అంటున్నాడు ఒకడు సింహం అంటున్నాడు ఒకడు వేటగాడు అంటున్నాడు మీరు చూడండి అసలు తగ్గింపు జీవితం అనేది పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు ఇలా చెబుతుంటుంటే నాకు ఒకసారి ఈనాడు పేపర్లో ఒక మాట చదివాను ఒక బాబు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ నాన్న మనిషా జంతువు అని అడిగాడట ఏరా బుద్ధి ఉందిరేట్రా నీకు నాన్నగారిని పట్టుకొని అంత మాట అంటావా నువ్వు నాన్న మనిషా కాదు అంటావా అంటే లేదమ్మా ఎప్పుడు చూసినా నాన్న నువ్వు పులిబిడ్డవురా అంటే నాకు డౌట్ వచ్చింది నాన్న అమ్మా మాట మాటికి నువ్వు పులిబిడ్డవురా నీకేంటి నువ్వు పులిబిడ్డవురా అంటున్నాడంట ఆయనకేమనుకోండి ఆయన డౌట్ వచ్చింది ఓహో మా నాన్న మనిషి కాడేమో అని డౌట్ వచ్చింది చాలామంది ఈ విధంగా పోల్చుకుంటున్నారు బైబిల్లో మనకు దేవుడు పోల్చింది ఏంటంటే గొర్రెపిల్ల అన్నది గొర్రెపిల్ల సాధు జంతువు
ఆవిధముగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తుంది. ఇది సింహాలైపోతున్నా. ఒకవేళ ఎవరైనా ఈ మెసేజ్ విని యూట్యూబ్ ద్వారా కానీ ఎలాగైనా విని, ఏ మనం ఎందుకు సింహాలం కాదు, నీతిమంతుడు సింహములే ధైర్యముగా ఉంది అన్నాడు, వాడికి ఎవరికో వాక్యం సరిగ్గా చదవలేదండి అని అనొచ్చు. అనొచ్చు. మరి అలాగైతే మత్తయి వార్త 10వ అధ్యాయంలో పాము వలె వివేకులుగా ఉండు అన్నాడు కాబట్టి మనం పాము పిల్లలు అనుకుంటామా? కాదు కదా, అనుకో. మనల్నైతే ప్రభువు గొర్రెలతోనే పోల్చాడు. నా మంద అంటున్నాడు మనల్ని. గొర్రె స్వభావము తగ్గించుకునే స్వభావం. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులా, హల్లెలూయా. గొర్రె పిల్ల స్వభావము మనం కలిగి ఉండాలి. ఈ పాటలో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉందండి, చెప్తాను. ఒకరోజు చర్చిలో భోజనం సమయంలో ఒక పెద్ద ఆయనే నన్ను అడిగారు, అన్న నాకు చాలా మంచి మంచి ఆయన, నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు, మంచి ఉద్దేశంతోనే అన్నాడులే. యాక్చువల్లీ సుదర్శన్ ఈ పాట ఎందుకో రాంగ్ అయ్యా అని అన్నాడు అన్నమాట. ఎందుకన్నానన్నాను, గొర్రె పిల్లకు స్వభావం ఉంటుంది కానీ మనసు ఉంటుందా చెప్పండి? ఉంటుందా? పావురముకి స్వభావం ఉంటుంది కానీ మనసు ఉంటుందా? నీది పావురము మనసయ్యా, మీరు చెప్పండి, ఉంటుందా? పావురానికి మనసు ఉంటుందా, స్వభావం ఉంటుందా? స్వభావం ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకు అలా రాశారు? నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది. అప్పుడు నేను అన్నాను, అన్న మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, గొర్రె పిల్లకు స్వభావమే ఉంటుంది, మనసు ఉండదు. కానీ గొర్రెపిల్ల స్వభావము వంటిది యేసు ప్రభు మనసు. ఆ ఉద్దేశంతో రాసి ఉండొచ్చు కదా. కొన్ని పాటలు కొంతమందికి నిజంగా తెలియదు. ఇంకొక పాట ఒకటి ఉంది మనం పాడుతాం, జ్ఞానము ఘనత అన్నీ నీకు కలుగునుగా కానీ పాడుతాం. అంటే యేసు ప్రభు జ్ఞానం లేదు కలుగునుగా కానీ మనం పాడినట. ఒక ఆయన నాకు ఎందుకో ఈ పాట నచ్చలేదన్న, జ్ఞానము ఘనత మహిమ ఘనత జ్ఞానము నీకు కలుగునుగాక అని అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీసి చదివించా, యుగ యుగములకు ఆయనకు సర్వ ఘనతలు జ్ఞానము కలుగునుగాక అని ఉంటుంది. అంటే జ్ఞానం లేదని కింద జ్ఞానం కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నారని కాదు. బైబిల్లో కొన్ని మాటలు మనకు అర్థం కావు కానీ చాలా జాగ్రత్తగా చదవం. మన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తగ్గింపు స్వభావము మనము కలిగి ఉండాలి. సహోదరుల్లో ఒకరికొకరు ఎలా ఉండాలో చెబుతున్నాడు బైబిల్. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము మీరు చూడండి. కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే గొప్పవాడని ఎంచుచు అన్నాడు. హల్లెలూయా. నాకంటే గొప్పవాడని ఒకరినొకరు హెచ్చించుకోవాలి. ఒకరినొకరు ఆ విధంగా అనుకోవాలి. నేను మెసేజ్ విన్న దాంట్లో ఒకడు పిల్లోడు అనమాట, ఆ మహా అయితే 35 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. వయసులో 60 ఏళ్ళు వచ్చి 1000 సంఘాలు కట్టిన సేవకుని ఏం కాకుండా మాట్లాడేస్తాను. వీడు ఒక్క సంఘం కూడా కట్టాడో లేదో నా డౌటే. కానీ పెద్ద పెద్ద సేవకుడిని ఏం కాకుండా తృణీకరించి మాట్లాడేస్తాను. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఒకవేళ బోధలో తప్పు ఉందనుకోండి, ఆ బోధ తప్పు అనాలి. కానీ ఆ వ్యక్తి చేసే సేవ దగ్గర నువ్వు పోల్చుకుంటే ఎంత, మనం కంపేర్ చేసుకోలేదా? కనుక ప్రతి వ్యక్తి కూడా తగ్గించుకునేటలో ఫెయిల్ అయిపోతున్నాడు. తగ్గింపు జీవితంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. బైబిల్ చెబుతుంది ఎవరైనా తగ్గించుకుంటే దేవుడు అతనిని హెచ్చిస్తాడని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా హెచ్చింపే. ఒకసారి బైబిల్ గ్రంథంలోనే మీకు విషయం చెప్తాను చూడండి. హమాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఎస్తేర్ గ్రంథంలో. అతడికి మొర్దెకాయ అంటే ఇష్టం లేదు. మొర్దెకాయ అంటే ఎందుకు ఇష్టం లేదంటే, ఒకరోజు ఆయనకి నమస్కారం చెప్పలేదని. నమస్కారం వంగి నమస్కారం చేయాలన్నమాట. ఆ వంగి అతనికి నమస్కారం చేయలేదని ఆ మొర్దెకాయ అంటే ఆయనకి ఇష్టం లేదు. మొర్దెకాయ జాతి అన్న కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఆయన నమస్కారం చేయకపోతే ఆయన జాతి అంతా ఎందుకు ఇష్టం లేదు తెలుసా మీకు? అసలు యూదుడు ఎవడు కూడా దేవుని దగ్గర తప్ప ఎవడికి మోకాలు వేసి నమస్కారం చెప్పరు. అందుకని మొత్తం జాతి అంటే ఆయనకి ఇష్టం లేదు. ఆ 124 సంస్థానములలో అతన్ని అందరూ గౌరవిస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే యూదులు కూడా గౌరవిస్తున్నారు, కాకపోతే మోకాలున్న ఉండడికి నమస్కారం చేయట్లేదు అంతే. అందుకే వాడికి ఇస్రాయేలీల మీద ద్వేషం పెంచుకున్నాడు. ఆ మొర్దెకాయని ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. అతన్ని చంపించడానికి ఒక పథకం తయారు చేసుకున్నాడు, ఒక కుట్ర పన్నేశాడు, ఒక కొయ్యోటి తయారు చేసి దానికి వేలగట్టేద్దామని డిసైడ్ అయిపోయాడు. మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను మొత్తం అంతా కాకుండా. అన్ని ప్రిపేర్ చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు అనమాట, మొర్దెకాయని ఊరు తీసేద్దామని. ఎందుకంటే ఆయన రాజుగారి దగ్గర అధికారం పొందిన వ్యక్తి, అతడు ఏదైనా చెబితే రాజుగారు చేస్తాడు. ఆ ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి. సరే, రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ముందు ఎస్తేర్ గ్రంథం 6:1 మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, రాజుగారికి నిద్ర పట్టలేదంట ఒకరోజు రాత్రి. బైబిల్లో ఎందుకు ఇలాంటివన్నీ రాసేస్తారని అనిపిస్తుంటుంది ఒక్కోసారి, కానీ సందర్భాన్ని బట్టి దేవుడు ఒక సమాచారాన్ని మనకిస్తుంటాడు. ఆయనకి అసలు నిద్ర పట్టకుంటే చేసింది దేవుడే. ఆయనకి నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోయేసరికి ఏమీ తోచక రాజ సమాచారం తెలుసుకోవాలని ఒకరిని పిలిపించి మన రాజ్యంలో జరిగిన వార్తలన్నీ చదివే బాబు అలా వింటాను. అప్పుడు ఆయన చదువుతూ ఉండగా రాజుగారంటే మిమ్మల్ని కొందరు చంపాలనుకునేటప్పుడు మిమ్మల్ని మొర్దెకాయని ఒక వ్యక్తి తప్పించాడు అని అందులో రాసి ఉందన్నమాట. అవునా, అతను నన్ను తప్పించాడా, మరి అతనికి ఏమైనా మేలు చేశారా అని అడిగాడు. లేదండి, ఎవరు ఏం చేయలేదు. ఓ, మరి అతనికి ఎందుకు మేలు చేయలేదు, నా ప్రాణాన్ని కాపాడిన వాడికి అనుకున్నాడు. అప్పుడు నిద్ర వచ్చిందండి. అర్థమవుతుందా? అమ్మానేమో మొర్దెకాయని చంపాలనుకున్నాడు. దేవుడు మొర్దెకాయకి కాపుదలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా తెల్లవారిపోతుందనగా హమాన్ వచ్చాడు, రంతపురం బయట నిల్చొని ఉన్నాడు. లోపలికి సైనికుడు వచ్చి, హమాన్ గారు వచ్చారండి మీ కొరకు వెయిట్ చేస్తారంటే అతను లోపలికి రమ్మన్నాను. లోపలికి వచ్చిన తర్వాత హమాను నోరు విప్పి ఇంకా మాట్లాడక ముందే మొర్దెకాయ గురించి రాజుగారు అన్నాడు, నేను ఎవరినైనా ఒకరిని గణపరచాలనుకుంటున్నాను, ఎలా గణపరచాలి నువ్వు చెప్పవయ్యా హమాను అని అంటే, అతడు తనలో తాను ఏమనుకున్నాడు తెలుసా? 6 చదవండి, 6 హమాను తనకు తాను ఏమన్నాడు, నన్ను కాక ఇంకెవరిని గణపరుస్తాడు, ఖచ్చితంగా నేనే ఉంటాను, ఆయన దృష్టిలో నేనే ఉన్నాను అని తను తానే హెచ్చించుకుంటున్నాడు మనసులో. తను తాను అనుకుంటున్నాడు అన్నమాట హృదయంలో. అనుకొని మీరు హెచ్చించాలంటే మహారాజా మీ కిరీటం వాడిని నెత్తిని పెట్టాలి ఆయన చెప్పడం, మీరు వేసుకున్న బట్టలు ఆయనకి ఇచ్చేయాలి, మీరు ఎక్కి వెళ్తున్న రథం ఆయన ఎక్కించి ఊరంతా తిప్పాలి అని చెప్పాడన్నమాట. మనోడు ఎక్స్పెక్టింగ్ ఏంటి, ఇంకా మన కిరీటం వచ్చేస్తుంది, రాజవస్త్రాలు వచ్చేస్తే ఇంకా రథం ఎక్కేసి ఇంకా మన ఇంకా పెద్ద లెవెల్ కొట్టేదనుకున్నాడు. అయితే తక్షణమే మొర్దెకాయకి నువ్వు అలాగ చేయమన్నాడు. హల్లెలూయా. అతడు ఇంటికి వెళ్ళిపోయి కుమిలి కుమిలి ఏడ్చాడంట. మీరు అధ్యాయం అంతా చదవండి, కుమిలి కుమిలి ఏడ్చాడంట. ఒకడికంటే మనం హెచ్చించుకోవాలనుకునేటప్పుడు వాడిని తగ్గించి ఎవరిని మీద హెచ్చించుకోవాలనుకుంటున్నా వాడిని దేవుడు హెచ్చిస్తాడు. కనుక ఎదుటివాడు హెచ్చిపోకుండా నిమిత్తం మనం తగ్గించుకోవడం మంచిది, అది మనకే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈ హెచ్చించుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. బైబిల్లో నుంచి 2 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెచ్చించుకునే మనసు సాతానుది, ఆ బుద్ధి సాతానుది.
తగ్గించుకునే బుద్ధి యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం తీసి చదువుకుంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు మనం చదివితే 13 వచనం దేవుని సింహాసనమునకు పైగా నా సింహాసనమును హెచ్చిస్తాను అని తనకు తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుడు ఆ సింహాసనం ఓడబీకి కేంద్రం పడేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యేసు ప్రభు దగ్గరికి. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. 2వ అధ్యాయం 6 నుండి 11 వచనాల్లో ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. సర్వశక్తుడు రిక్తుడిగా వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. కనుక మీరు అధ్యాయం అంత పూర్తిగా చదువుకుంటూ వస్తే దేవుడు అతనిని యేసు ప్రభువుని అన్ని నామముల కంటే పై నామముగా చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తిన్నగా దేవుడిని ఏదైనా అడగాలంటే నా కుమారుడు ద్వారా రమ్మంటాడు. వెళ్ళి రూల్ అంటే రూలే. కయ్యూను ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే అందులో రక్త ప్రోక్షణ లేదు. అంటే యేసు ప్రభువు అర్పించే బలి లేదు. డైరెక్ట్గా దేవుడినే ప్రార్థించాడు. కానుక అర్పించి ఉపయోగం లేదు. హేబేలుని దేవుడు ఎందుకు గణపరిచాడు? హేబేలు ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు? అర్పణను ఎందుకు దేవుడు అంగీకరించాడు అంటే అతడు రక్త ప్రోక్షణము ద్వారా దేవుడిని సమీపించాడు. ప్రతి నామము కంటే పై నామముగా దేవుడు యేసు ప్రభుని హెచ్చించటానికి కారణము అంతగా ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి మనము యేసు ప్రభువుని వెంబడించు వారమైతే తగ్గించుకుంటాం. హెచ్చించుకునే బుద్ధి ఉందంటే వారు సాతానికి వెంబడించిన వారై ఉంటారు. కనుక హెచ్చింపు అనేది ఉండకూడదు. ఈ ప్రసంగం చాలా ఘాటుగా ఉండొచ్చు, మర్మముగా ఉండకపోవచ్చు, జోగ్గా ఉండకపోవచ్చు. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొచ్చేది తగ్గింపు జీవితం. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, కొన్ని ప్రసంగాలంట తాలింపులా ఉంటాయంట, కొన్ని ప్రసంగాలు లాలింపులాగా ఉంటాయంట, కొన్ని ప్రసంగాలు జాడింపులాగా ఉంటాయంట. జాడింపు ప్రసంగాలు ఎవరికి ఇష్టం ఉండదు. లాలింపు ప్రసంగాలు అంటే హాయిగా ఉంటుందన్నమాట. నేమనట్లేదు, హాయిగా ఉంది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన అంటాడు, పలానా దగ్గర చర్చ ఉంది, చాలా బాగుంటుంది, చాలామంది వస్తారు, అసలు ఏ గొడవ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అని. అక్కడికి వెళ్ళాను. అదైతే ఇంకా లాలింపు కాదు, మరి ఎంత లాలింపు అంటే అసలు నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. ఆయన ఎందుకు చెప్తున్నాడు వాక్యం తెలియదు, అసలు విశ్వాసం వస్తున్నాడు తెలియదు, పోతున్నాడు తెలియదు, అలా ఆధ్యాత్మిక జీవితం మేలు కోరికి తను ప్రార్థన చేస్తున్నాడు తెలియదు, ఏమీ ఉండదు. లాలింపు ప్రసంగాల సంఘం అది. కొంతమంది తాలింపు ప్రసంగాల సంఘం, నెమ్మదిగా ఏదో విధంగా అడ్జస్ట్మెంట్లు చేసే సంఘం. జాడింపు సంఘాలు ఉంటాయి కొన్ని, అక్కడే బాగా బట్టలు ఉతకబడతాయి, బాగా పిండబడుతుంది, తెల తెలలాడి తెలుపులాగా బయటకు వస్తాడు. హల్లెలూయా. కనుక ఒక్కోసారి మెసేజ్ చెప్పేటప్పుడు అద్భుతంగా అనిపించకపోవచ్చు, కానీ ఇందులో అంశం యేసు ప్రభు చెప్తున్న మనకు నేర్పిస్తున్న ఒక పాఠం. తగ్గింపు జీవితంలో చాలా ఆశీర్వాదములు ఉన్నాయి. సుంకరి తగ్గించుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకొని ఈ ఉపమానం ముగించుకొని ప్రార్థన చేసుకొని 2వ ఉపమానంలోకి వెళ్దాం. చివరిగా సామెతల గ్రంథం 25వ అధ్యాయము 6-7 వచనాలను చదివి ముగిద్దాం. చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 6-7 చూడవచ్చు. రాజు ఎదుట డంబము చూపకము గొప్పవారున్న చోట
నిలువకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా అంటున్నాడు. హల్లెలూయా. మనం కూర్చునేటప్పుడే జాగ్రత్తగా చివరి ప్లేస్ లో కూర్చుంటే నిన్ను పైకి పిలిస్తే ఘనము. హల్లెలూయా. ఒక విశ్వాసులకి కిందన కూర్చున్నాడు. ప్రసంగ వేదిక మీదకి బెన్హిన్ గారు వచ్చేటప్పుడు మైక్ పట్టుకుని ఆ కిందన ఉన్న డి దినకర్ గారు చూసి సీరియస్ గా ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు, నిన్ను ఎవరు అక్కడ కూర్చోబెట్టారు, ఎవరు ఇలాంటి పని చేశారు, అతను పిలవండి ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి అసలు భారతదేశాన్ని కదిలించిన వ్యక్తి అతను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ డిజిఎస్ దినకరన్ గారి గురించి నీకు మంచి అభిప్రాయం ఉన్న డైరెక్టర్ గారు కూర్చుంటే ఆ మాట అనే అవకాశం దొరకదు కదా. దొరుకుతుందా? దొరకదు. ఈయన కూడా ఒక మంచి దైవ సేవకుడు అంటాడు. ఆయన అక్కడ కూర్చున్నట్టు చూసి ఆయన ఇక్కడికి ఎలాగైనా రప్పించాలని ఆ మాట పలికాడు. హల్లెలూయా. ఎంఆర్టీలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రిజర్వ్ సీట్లో ఉంటాయి, మనం కూర్చుంటాం. ఎవరైనా ముసలోడో ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు మనం లేచి ఇచ్చేస్తాం. ఇవ్వలేదనుకో, పదిసార్లు మనం వైపు చూసి పక్కన ఉన్నాడు ఎవడని నువ్వు లేబో కూర్చోవాలన్నారనుకో, పరుగు పద్ద లేదు. చాలా జాగ్రత్తగా మనం ఉంటాం కదా. వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళు ముందు పరుగు పోద్దు అనుకునేటప్పుడు హెచ్చించుకునే మనస్తత్వం మనకి ఎందుకు? అది దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం. దయచేసి అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకొని రెండవ ఉపమానంలోనికి మనం వెళ్దాం. కళ్ళు మూసుకునండి అందరూ కూడా. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య అని వందనాలు. మహిమానితుడా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మీరే ఎంతో తగ్గించుకున్న వాడు నాయన. మిమ్మలను వెంబడిస్తున్న మేము తగ్గింపు జీవితంలో ఉండాలని మాకు నేర్పిస్తున్నారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ 14వ అధ్యాయంలో నుంచి మీరు మాకు నేర్పిన చిన్న పాఠము మా ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నో మేలులు తీసుకొస్తుంది కనుక తగ్గింపు జీవితము కొరకు అనే ఆలోచనతో మా జీవితాలను నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బ్రతుకలేను నీ కృపలేనిదే, బలపడలేను నీ కృపలేనిదే, బ్రతుకలేను నీ కృపలేనిదే, బలపడలేను నీ కృపలేనిదే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప బలమును నాకు ఏచును, నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప బలమును నాకు ఏచును, నీ కృపయే నాకు ఆధారము, నీ కృపయే నాకు అతిశయము, నీ కృపయే నాకు ఆధారము, నీ కృపయే నాకు అతిశయము, నీ కృపను గూర్చి స్తుతిగానం చేసి ఆరాధింపును యేసయ్యా, నీ కృపను గూర్చి స్తుతిగానం చేసి ఆరాధింపును యేసయ్యా, నా ఆత్మాభిషేకమా.